పలువారే ప్రతి చిత్రం ఓ అద్భుతమే. మనం ఎన్నో రకాల చిత్రకళా ప్రదర్శనల్ని చూసుంటాం, కానీ చిత్రకళ కోసం ఒక ఇంటినే నిర్మించడం అంటే కొంచెం కొత్తగా ఉంది కదా. మరి ఈ కళాలయాన్ని మనము చూసొద్దామా? చూసారా ఎంత బాగున్నాయో. ఇదే ఆర్ట్ మిల్, అంటే చిత్రరాజ్యాల కర్మాగారం. అందుకే ఇక్కడ ఒకటి రెండు కాదు, ఒకే మూసలో కాదు, ఎన్నో రకాలున్నాయి. అన్ని విభిన్నమైన రీతిలో కొలువుతీరాయి, కళాకారుల మనసు దోచుకుంటున్నాయి. హైదరాబాద్ లాలపేట లక్ష్మీనగర్ కి చెందిన కళాకారులు లిస్టర్ పాల్, గ్లోవర్ పాల్ ఇద్దరు అన్నాతమ్ములు. వీరికి చిత్రకళ అంటే మక్కువ ఎక్కువ. అయితే అందరూ కళాకారుల్లా కాకుండా వేసే చిత్రాలలో వైవిధ్యం చూపించడమే వీరి ప్రత్యేకత. ఎగ్జిబిషన్స్ నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉండడంతో సామాన్యులకి కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అదే ఆలోచనతో ఒక పాత ఇంటిని కొనుగోలు చేసి చిత్రకళకు కేటాయించారు. ఆ ఇంటికి ఆర్ట్ మిల్ అని పేరు పెట్టారు. ఏమైందంటే ఇక్కడ ఉన్న పబ్లిక్కి దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆర్ట్ అట్ ఆల్. ఏమనుకున్నా అంటే కామన్ మ్యాన్ కూడా ఆర్ట్ గురించి తెలియాలని ఐ టుక్ దిస్ ప్లేస్ అండ్ నేను స్టార్ట్ చేసినాను. అయితే వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఇట్స్ దిస్ హౌస్ వాజ్ వెరీ ఓల్డ్, చాలా పాత ఇళ్ళని తీసుకున్నాను. అంటే వాళ్ళ ముందే ఒక వన్ ఇయర్ టైం మెల్లగా ప్రొలాంగ్ చేసుకొని ఐ రిస్టోర్డ్ ది హౌస్ పర్సనలీ. అయితే ఏమైందంటే నేను చిన్నప్పుడు ఏదన్నా మూమెంట్ ఉంటే ఐ వాజ్ టు గెట్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ ద మూమెంట్, లైక్ పిస్టన్ ఆఫ్ ద ట్రైన్ ఆర్ మిల్. అయితే ఏమైందంటే దిస్ ఆల్ ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ మై ఆర్ట్. సో నేనేమనుకున్నా అంటే దే వాస్ టూ థింగ్స్ టు అట్రాక్ట్ క్రౌడ్. నేననుకున్నా చిన్నపిల్లలు ఏదైనా మూమెంట్ ఉంటే ఆటోమేటిక్ దే గెట్ అట్రాక్టెడ్. సో నా ఈ స్టూడియోకు ఆర్ట్ మిల్ అని పెట్టాలనుకున్నాను. మీద మిల్లు పెట్టగానే ఆటోమేటిక్ ఐ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ క్రౌడ్స్. సో చిన్నపిల్లలు అందరూ వచ్చి ఆగి చూస్తుంటారు, అరే ఇది మంచి తిరుగుతుంది మిల్ అని. అయితే వన్స్ దే కమ్ దెన్ ఐ విల్ మోటివేట్ దెమ్. ఇందులోకి అడుగు పెట్టగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇంటి ముందున్న గేట్ నుంచి లోపల ప్రతిదీ ఓ ఆణిముత్యమే. ఇక ఇంట్లోకి వెళ్ళగానే గోడలకు వేలాడుతున్న చిత్రాలు మన కళ్లను కట్టిపడేసేలా చేస్తాయి. Thank you.
పెయింటింగ్ ఒక్కో థీమ్ తో వేసినవి. అమ్మ కడుపులో బిడ్డ తిరుగుతున్నట్టు ఉండే పెయింటింగ్ చూస్తున్నంత సేపు మన కళ్ళను మనమే నమ్మలేం. దీంతో పాటు ట్రైన్లో నుంచి పాప బయటకు చూస్తున్నట్లు, లోపల వీడియోలని అమర్చి గీసిన చిత్రం, ఇలా మరెన్నో మన ఆలోచన దృక్పథాన్ని మార్చేస్తూ ఉంటాయి. నగరంలో ఎన్నో స్టూడియోలుంటాయి, అయితే వాటిలోకి సామాన్య ప్రజలను అనుమతించరు. అందుకే ఇలా ఆర్ట్ మిల్ ని నిర్మించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామంటున్నారు పాల్ బ్రదర్స్. నేను మా బ్రదర్ లెస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరం కలిసి స్టూడియో తీసుకొని మేము స్టార్ట్ చేసినాం అన్నట్టు. సో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ జనరల్ మనకు, నేను తెలుగు యూనివర్సిటీలో టీచ్ చేస్తాను. సో అక్కడ ఏంటంటే, స్టూడెంట్స్ మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అన్నట్టు, సిటీలో ఉన్న స్టూడెంట్స్కి మళ్ళా విలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి. సో సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, దే ఆర్ వెరీ అంటే చాలా ఇంటెలిజెంట్ క్లెవర్ లాగా, అంటే స్కూల్ బ్యాక్గ్రౌండ్స్ అట్లా ఉండదు. సో మేము ఇక్కడ ఏం చేసినామంటే, ఇక్కడ లోకల్ స్కూల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఆర్ట్ అనేది సబ్జెక్ట్ అంత పర్టికులర్గా ఎవరు టీచ్ చేయట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మ్యాథమెటిక్స్ కావచ్చు, లేకపోతే వెరీ వేరే ఏదైనా సబ్జెక్ట్స్ని తీసుకొని దాన్ని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లాగా, ఆర్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ లాగా చూపిస్తారు అన్నట్టు. సో మేము ఏం చేసినామంటే, ఈ స్టూడియో తీసుకొని వీ వాంటెడ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అన్నట్టు. సో జనరల్ పబ్లిక్కి ఇక్కడికి ఎవరైనా రావచ్చు, చిత్రకళకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. కళలు అనేకం, అందులోనూ చిత్రకళకు ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో ఓర్పు నైపుణ్యతతో కూడిన ఈ చిత్రకళ అతి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావటంతో దీన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనే ఇద్దరు అన్నదమ్ముల ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఆర్ట్ మిల్. చిత్రకళ కోసం ఒక ఇంటిని కేటాయించి ఆ ఇంటికి ఆర్ట్ మిల్ అనే పేరును పెట్టి భావి తరాలకు, సామాన్యులకు చిత్రకళపై అవగాహన కల్పించి వారికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విడుజల్లి సుపేందర్తో అంజుమా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.